నీచమైన రాజకీయాలతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మండిపడ్డారు. 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంధనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ చౌక్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అమలు కాని పథకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నయవంచన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం అమలు కాని పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా వంచన చేసింది కనుక బస్సు మినహా చెప్పినటువంటి 2500 రూపాయలు ఇప్పటి వరకు కూడా రాలేదు. గమనించాలే మహిళామణులందరూ కూడా వీళ్ళెంత దౌర్భాగ్యులు, ఎంత మోసగాళ్ళంటే గ్యాస్ సిలిండర్ రాలే, 2500 రూపాయలు రాలే, ఇవాళ ఒక బస్సు ఇచ్చి మొత్తం ఇచ్చినామని పేపర్ అడ్వర్టైజులు మహారాష్ట్రలో ఇస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు మన డబ్బులు వృధా అయిపోతూ ఉన్నాయి. ఆ 300 కోట్ల రూపాయలు మన ప్రజలకి వెచ్చిస్తే ఇవాళ మనకు ఉపయోగపడేది. వాళ్ళ మెడలు వంచితే తప్ప ఏదైతే నిన్న కొడంగల్లో జరిగిందో ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి అనేక మంది వస్తారు. ఇవాళ మా దగ్గరికి ఆటోలు వాళ్ళు కూడా వస్తున్నారు, రైతులు కూడా వస్తున్నారు. ఎమ్మెల్యే గారి మీద కేసులు పెట్టడు, మా కేటీఆర్ గారి పేరును దాంట్లో పెట్టడు. నువ్వు కేటీఆర్ పేరు పెట్టినా ఎవరి పేరు పెట్టినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భయపడది. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేది కాంగ్రెస్ పార్టీ గమనించాలి. మీ ఊకదంపుళ్ళ భయపెట్టిట్లకు, మీ పోలీస్ కేసులకు ఇదే పోలీసులు మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ 4 రోజుల తర్వాత వీళ్ళే మిమ్మల్ని జైళ్ళకు పంపే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ప్రజలు తుకతుక ఉడుకుతున్నారు. ఇంత అన్యాయమని బాధపడుతుంటే మీరిచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టకుండా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారి మీద ఏదైతే కేసు పెట్టిర్రో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నయవంచన దినాలలో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి, కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మనం మెడలు వంచితే తప్ప ప్రజలకు న్యాయం జరగదు.